ఇవాళ దీపావళి. ఇంట్లో ఉండి భార్య బిడ్డలతోటి కుటుంబ సభ్యులందరితోటి స్నేహితులతోటి పండుగ చేసుకోవాల్సినటువంటి రోజు. మీరు ఇక్కడ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో కూడా ఏదో ఒక పెద్ద బ్యాంకరో లేదా ఐటీ ఫర్మ్లోనో కాదు, వ్యవసాయ క్షేత్రంలో పొలాల గట్లమ్మడి తిరుగుతున్నారు. ఇవాళ ఎందుకు వచ్చారు ఇక్కడ? నా ముఖ్యమైన ఆలోచన ఉద్దేశం కూడా ఎల్లప్పుడూ కూడా రైతుల కళ్ళలో దీపావళి చూడాలని, ఆ వెలుగు చూడాలని నా కోరిక. ఈరోజు నేను ఇక్కడ పనిచేస్తున్నారంటే రాబోయే రోజుల్లో కూడా రైతులు ఆనందంగా ఉండాలి, వ్యవసాయం లాభసాటిగా తయారు కావాలి, ప్రపంచంలో ఉండే అనేక విధాలైనటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దేశానికి రావాలి. దీనికి విత్తనం చాలా ముఖ్యం. సరి అయిన విత్తనం ఉంటే సరైన భద్రత రైతుకు ఉంటుంది. వాళ్ళు చేసిన ప్రయోగాలు, వాళ్ళు సాధించిన విజయాలు మనం దృష్టిలో పెట్టుకొని మనకు అనుకూలంగా మలుచుకొని అక్కడి నుంచి ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఆ తృప్తి నాకుంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనుషులందరూ ఒకటే, పొలమంతా ఒకటే, ఆహారపు అలవాట్లు కూడా మోర్ ఆర్ లెస్ ఒకటే. కానీ అభివృద్ధిని బట్టి ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు బట్టి ఒకరు ముందుంటారు, ఒకరు వెనకాల ఉంటారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా మనం అధ్యయనం చేసి మనకు అనుకూలంగా ఏం చేయాలో అవి చేసుకుంటే శాశ్వతంగా లాభాలు వస్తాయి.